हेलो फ्रेंड्स, वेलकम टू गीता लॉग्स। ఈ రోజు మీ ముందుకి నేను ఒక రెసిపీ తో వచ్చాను। అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్। అది ఎలా చేయాలో చూద్దాం రండి। ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి, బోన్స్ తో ఉన్నదే తీసుకున్నాను। దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ salt, ఒక స్పూన్ కారం, ఇవి వేసుకుని చికెన్ ని కలుపుకోండి। ఇలా చికెన్ ని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి। అరగంట అయిపోయింది, ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని pan లో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి। నేను చూపించే విధంగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ మనం ఒక్క స్పూనే వేసాము। మొత్తం చికెన్ పీసెస్ అన్ని వేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు। ఇలా వేసుకొని మనం ఒక 10 నిమిషస్ ఉంచితే చికెన్ ఫ్రై అవుతుందండి। ఇదిగో ఫ్రై అవుతుంది, అటు ఇటు తిప్పుకొని మనం అయిపోయింది చికెన్। ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది కదండి చికెన్ ది। అయిపోయిందండి, మొత్తం ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। మళ్ళీ స్టవ్ మీద అదే pan పెట్టుకొని దీంట్లో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్నగా। తర్వాత బటర్ అండి, బటర్ దీనికి ఒక 100 గ్రామ్స్ పడుతుంది, నేను 50 గ్రామ్స్ వేసుకున్నాను। ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు దీనిలో ఒక 15 వరకు జీడిపప్పులు వేసుకోండి। వేసుకొని వీటిని కలుపుకొని ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోవాలి, అందుకని చెప్పి ఒక కప్పు వరకు వాటర్ పోసుకుందాం। ఇంకొంచెం మరిగిన తర్వాత దీనిలో ఇందాక కొంచెం వేసుకున్నాం కదా salt, ఇప్పుడు ఇంకో 1/2 స్పూన్ salt, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ వాటర్ లో బాగా ఉడికిపోవాలి। కొంచెం చిటికెడు షుగర్ వేసుకోండి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 స్పూన్ వెనిగర్ వేసుకోండి। ఇప్పుడు అన్ని వాటర్ లో ఉడికిపోవాలి మొత్తం। టమాటా ముక్కలు ఉడికిపోయినాయండి, ఇప్పుడు వాటర్ కూడా దగ్గరికి అయిపోయింది మొత్తం। ఇదంతా ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా। ఇగో నేను గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా, బాగా స్మూత్ గా రావాలి। మళ్ళీ pan అదే pan పెట్టుకొని దీనిలో ఇందాక 50 గ్రామ్స్ వేసుకున్నాం కదా బటర్, ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకొని
బటర్ కరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని దాన్ని వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ పేస్ట్ అంతా దీనిలో మనం ముందు వేపు పెట్టుకున్న చికెన్ ని వేసేసుకుందాం ఈ చికెన్ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 5 టు 10 మినిట్స్ దీనిలో ఉడకనిద్దామండి ఈ రెసిపీ అంతా నేను ఒకే పాన్ లో చేశాను చూసారా అండి పాన్ కూడా మార్చక్కలేదు నాన్ స్టిక్ అయితే గనుక గ్రేవీ చిక్కబడిపోయిందండి ఇప్పుడు దీనిలో కస్తూరి మేతిని మనం క్రష్ చేసుకొని ఇలా వేసుకోండి ఒకసారి దంతా అలా కలుపుకొని కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత అదిగోండి దగ్గరగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై